బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి బుల్లితెర ప్రేక్షకులకు హోస్టు నాగార్జున అక్కినేని తాజా బిగ్ బాస్ కంటెస్టెంట్లను పరిచయం చేశారు పరిచయ కార్యక్రమం సందర్భంగా కంటెస్టెంట్లకు సంబంధించిన ఆడియో వీడియోలు ఎమోషనల్ గా మార్చాయి ఇప్పటి వరకు బయట నుంచి చూసిన సెలబ్రిటీల జీవితంలో ఎలాంటి లోతైన విషయాలు ఉన్నాయనే విషయం స్పష్టమైంది అయితే అలా బిగ్ బాస్ ఇంటిలోకి ప్రవేశించిన మరుసటి రోజే బిగ్ బాస్ నామినేషన్ల జలకి ఇచ్చారు ఈ మేరకు ఒక ప్రోమో కూడా రిలీజ్ అయింది ఇందులో కంటెస్టెంట్లు అందరూ తాము నామినేటెడ్ చేయాలనుకునే వ్యక్తి ఫేస్ ఉన్న బ్యాగ్ ను చెత్తడబ్బాలో వేస్తున్నారు కొందరు దీన్ని పాజిటివ్ గా తీసుకుంటే మరికొందరు మాత్రం ఎదురు తిరుగుతున్నారు ఈ క్రమంలో రవిని నామినేట్ చేస్తూ నీ యాటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో అని కాస్త స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్ నామినేషన్ల ప్రక్రియ మొదలైనట్టు బిగ్ బాస్ కంటెస్టెంట్లకు తెలియజేశారు వెంటనే కంటెస్టెంట్లు కాస్త షాక్ తిన్నారు మొదటి నామినేషన్ ప్రక్రియ సందర్భంగా తొలి రోజే కంటెస్టెంట్ల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి బాస్ ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టేందుకు అలాగే నాగార్జున చెప్పినట్టు డివైడ్ అండ్ రూల్ పద్ధతిని కంటెస్టెంట్లను విడదీసి కంటెంట్ ను రాబట్టేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టిన వెంటనే కంటెస్టెంట్లు అందరూ వరుసగా లైన్లో నిలబడ్డారు తాజా ప్రోమోలో కనిపించిన ప్రకారం స్వ లోబో మధ్య ఏదో గట్టిగానే వాదన జరిగినట్లు కనిపించింది లోభోను ఉద్దేశించి డోంట్ మైండ్ బ్రో అంటూ యాక్టర్ విశ్వ అనడం కనిపించింది నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కరి కోసం వారి ముందు ప్లాస్టిక్ బ్యాగులు ముందు పెట్టారు విశ్వాతో వాదన తర్వాత తమ ముందు ఉన్న ప్లాస్టిక్ ప్యాకెట్లను మధ్య ఉంచి నడుచుకుంటూ లోబో వెళ్లి ఓ ప్యాకెట్ తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు ఆ తర్వాత షణ్ముఖ్ ప్యాకెట్ పై ఎత్తి ఇరవై ఏళ్ల కుర్రాడ చిన్న పోరడు అంటూ నవ్వుకున్నారు ఆ తర్వాత యాంకర్ రవితో నామినేషన్ విషయంలో ఏదో గొడవ జరగడంతో నీ యాటిట్యూడ్ ని నీ దగ్గర పెట్టుకో అంటూ లోబో గట్టిగా ఇచ్చారు తన ఎదుటి కంటెస్టెంట్ తో విజయ్ సన్నీ మాట్లాడుతూ మనం చేసిన మన వెనుక ఏదైనా పర్ఫెక్ట్ సైన్యం ఉంటుందనే ఫీలింగ్ ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక సైన్యం వస్తుంది విజయ సన్నీ మాటలకు స్పందిస్తూ షణ్ముఖ్ జశ్వంత్ నాకైతే అలాంటి ఫీలింగ్ లేదు అంటూ సమాధానమిచ్చాడు దాంతో విజయ సన్నీ షణ్ముఖ్ ఉన్న ప్యాకెట్ ను లో విసిరికొట్టాడు తరువాత తర్వాత సెవెన్ ఆర్ట్ సరయు మరియు కంటెస్టెంట్ మధ్య వాదన కనిపించింది అలాగే మోడల్ జశ్వంత్ యాంకర్ విశ్వ మధ్య కూడా ఏదో వాదన చోటు చేసుకున్నట్లు కనిపించింది పొద్దున ఏదో సంఘటన జరిగింది అంటూ విశ్వ అంటే మీకు తెలుసా ఏం జరిగిందో మీకు తెలుసా అని మోడల్ జశ్వంత్ అంటే నన్ను చెప్పనివ్వు అంటూ విశ్వ సమాధానం చెప్పారు దాంతో ఏదో అనబోగా ఆ టోన్లో మాటకు బ్రో అంటూ జశ్వంత్ విశ్వ సూచించాడు మరోవైపు రవి తనవంత్ రాగానే నట్రాజ్ మాస్టర్ నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది మిమ్మల్ని చూస్తుంటే స్ట్రిక్ట్ రవి చెప్పగా తనకు నటించడం రాదని కౌంటర్ ఇచ్చాడు మాస్టర్ ఇక విశ్వ ఉంటే తొక్కేస్తారు అంటూ జెస్సీని నామినేట్ చేశాడు దీంతో జె కంటతడి పెట్టుకున్నాడు ఇక నట్రాజ్ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ మోడల్ జశ్వంత్ కు ఏదో సూచనలు ఇచ్చాడు చిన్నోడా ఇక్కడ అమాయకత్వంతో ఉంటే నిన్ను తొక్కేస్తారు కన్ఫర్మ్ అంటూ నట్రాజ్ చెప్పాడు దాంతో మోడల్ కంట కంటతడి పెట్టుకున్నాడు ఇలా మరికొందరు ప్రియా హమీద లాంటి వాళ్లు కూడా ఎమోషనల్ గా కనిపించారు ఈ ప్రోమో రాత్రికి ప్రసారమై కాబోయే ఎపిసోడ్తో ఆసక్తిని పెంచింది అయితే ఈ వారం ఎలిమినేషన్లో మానస్ అమిదా ఆర్జే కాజల్ యాంకర్ రవి జశ్వంత్ పాడాలా ఉన్నట్టు తెలుస్తోంది మరి ఈ ఐదుగురులో ఇంట్లో ఉండేదెవరు ఇంటి నుండి బయటకు వెళ్లేదెవరు అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే